మా ఎన్నికల్లో ఓటమి పాలైన నటుడు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓటేయొచ్చు బట్ నిలబడకూడదు అని నినాదం స్టార్ట్ చేశారు. మీరు వచ్చిన తర్వాత ఆ బైలాస్ని మార్చుతానని కూడా చెప్పారు. ఏం చేయను, నా తల్లి తండ్రులు తెలుగు వాళ్ళు కాదు, అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పు కూడా కాదు. ఒక అసోసియేషన్ కి ఒక నాయకత్వం వహించిన మీకు తెలుగు వాళ్ళు మాత్రమే ఉన్నారన్నారు. దాన్ని మెంబర్స్ అనుమోదించారు, వాళ్ళు ఎన్నుకున్నారు. ఒక తెలుగు బిడ్డని, ఒక తెలుగోడిని, ఒక మంచి బిడ్డని, మంచిదే, దాన్ని నేను స్వీకరించాలి. కానీ ఒక కళాకారుడిగా నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అందువలన మంచు గారు, మా సదస్యత్వానికి నేను రాజీనామా ఇస్తున్నా. ఇది నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం, సినిమాలు చేస్తూ ఉంటా, నాకు దర్శకులకు ఉన్న బంధం, నాకు రచయితలకు ఉన్న బంధం, నాకు నిర్మాతలకు ఉన్న బంధం కొనసాగుతుంది. బట్ వచ్చే రోజుల్లో నువ్వు అతిథిగానే ఉండాలి అంటే ఆ అసోసియేషన్కి నేను మెంబర్గా ఉండకూడదు. ఎందుకంటే అది కదా ఇవాళ నువ్వు ఉండకూడదని చెప్పినందుకు. దీన్ని నేను ఏదో నొప్పితో కాదు, దాన్ని స్వాగతిస్తా. పెద్ద పెద్ద నటులైన మోహన్ బాబు గారు కానీ, చాలా సీనియర్స్ కానీ, కోట శ్రీనివాసరావు గారిని చాలా గౌరవిస్తాను. వాళ్ళని మా చలపతిరావు తనయుడు, రవికుమార్ నా తోటి కళాకారుడు, మీరందరూ ఓపెన్గా చెప్పారు అతిథిగా వస్తే అతిథిగా ఉండాలి. అతిథిగానే ఉంటా, అతిథిగానే ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. జాతీయవాదం వచ్చింది. ఇవాళ బీజేపీ నేత బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేస్తూ జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎలా ఓడిపోయాము, ఎలా గెలిచామనేది ముఖ్యం కాదు. ఎలక్షన్ ఎలక్షన్గా జరిగింది, వాళ్ళు గెలిచారు. సో ఐ కంగ్రాచులేట్ ఆన్ దాట్. ఇది మీ ముందు చెప్పాలని ఒక ప్రెస్ మీట్ కుప్పించాను. 25 ఏళ్ళ అనుబంధం, 21 ఏళ్ళు అయింది నేను మా మెంబర్ అయ్యి. ఇట్స్ ఓకే, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ప్రశ్నలు ఉంటే చెప్పండి, అడగండి, నేను మాట్లాడతాను. ఏమండి, ఇది వ్యక్తిగతం కాదు కదా. ఏం చెప్పినా మెంబర్స్ డిసైడ్ చేశారు, మెంబర్స్ ఎన్నికలు వేశారు. నాగబాబు గారు ఒక ఓటు వల్ల నేను గెలవలేదు కదా. ఉండొచ్చు, ట్రెండ్ మారొచ్చండి, నాగబాబు గారు చెప్పొచ్చు, చాలామంది మాట్లాడొచ్చు. బట్ ఎన్నుకున్న మెంబర్స్ వాళ్ళు ఎన్నుకున్నారు కదా, వాళ్ళ మనసులో అది ఉంది కదా, అది కదా ముఖ్యం మనకి. ఇది నాగబాబు గారిని ఓడించడం కాదు కదా. ఈ స్టెప్ అంటే ఏంటి, డాన్స్ కాదు కదా ఇది. నేను ఈ ఎలక్షన్కి ముందు ఏం చెప్పానో దానికి నిలబడతా, అది తప్పు కాదు. నేను సమస్యల గురించి మాట్లాడాను, ఏం చేయాలో చెప్పాను, అవతల వాళ్ళ గురించి నేను కమెంట్ చేయలేదు. బట్ ఫైనలీ ఎన్నుకున్న వాళ్ళు అది కాదన్నారు కదా, దాన్ని మనం గౌరవించాలి. ఇది సడన్ డిసిషన్ కాదు కదా, విశ్లేషించావు కదా, విశ్లేషించి ఎందుకు ఎన్నుకోలేదు. అలాంటి రాజకీయం మా అసోసియేషన్లో చేయాల్సిన అవసరం లేదండి. ఇది రాజకీయ పక్షం ఇది కాదు కదా, నాకైతే అవసరం లేదు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. బట్ ఇది జరిగింది కదా, ఇక్కడి నుంచి వాళ్ళు ఆలోచించాలి. ఏమండి, నేను నాకోసం మాట్లాడతాను, నా పేమల మమ్మల్ని సినిమా బిడ్డలు, మనం ఒకటిగానే ఉంటాం. ఇవాళ తోటి సహాయకారులు ఏదైనా కావాలంటే చేస్తాం, అది కాదని కదా చెప్పలేదు నేను. బట్ మీరు అలా అంటారండి, నేనేం చెప్తా అలా కాదు. ఇవాళ రాబోయే ఎన్ని గ్రూప్ ఏమి ఉందో వాళ్ళు చెప్పారు కదా, మేము బైలాస్ మారుస్తాను, ఇలా కుదరకూడదు. అది చేస్తాం, అది మా మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా దానికి. అబద్ధాలను నేను నమ్మను, మీరు నమ్ముతారా?
నేను అబద్ధాలు నమ్మను, మీరు నమ్ముతారా? నేను అబద్ధాలని నమ్మను, మీరు నమ్మితే నమ్మండి. వన్ బై వన్, వన్ బై వన్ అందరికీ ఆన్సర్ ఇస్తాను. వన్ బై వన్ ఏమండి, ఏమండి ప్రాంతీయవాదం? తెలుగోడు కాదనేది చెప్పారు, ఎన్నుకున్నారు కదా. అలాగే సి, ఎన్నుకున్న ఒక వర్డిక్ట్ని మనం గౌరవించాలి. ఆ తర్వాత అక్కడ నేను ఉండకూడదు కదా. దాన్ని జీర్ణించుకున్నాను కాబట్టి, దాన్ని జీర్ణించుకున్నాను కాబట్టి. యుద్ధభూమి ఏంటండి, కురుక్షేత్రం కాదు అది. నా అభిప్రాయం మారదు, నటిస్తుంటాను. తోటి కళాకారులు ఏదైనా కావాలంటే ఇస్తూ ఉంటాను, వాళ్ళతో కలిసి పనిచేస్తాను. పని చేయనని చెప్పలేదు కదా. తెలీదండి, మారుస్తానని చెప్పారు, ఆ హామీ కూడా ఇచ్చారు కదా. మీరు మీరు చెప్పిన మాటలను అర్థం చేసుకుంటారు, దాని మధ్యలో ఉన్న మాట మౌనాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. క్షమించండి, నాకెప్పుడు యునానిమస్ నచ్చదు కదా. మోహన్ బాబు గారు చెప్పారు, అలాగే జరుగుతుంది దగ్గర నుంచి. నాకు అందులో భాగస్వామ్యం అవ్వడానికి ఇష్టం లేదు. ఇది అది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తాను, వాళ్ళు అతిథిగా ఉంటారంటే ఉంటారు. చిచ్చిచ్చి అలాంటి అవసరం లేదు, నేను యూనివర్సల్. వాళ్ళు ఒక నిమిషం, వాళ్ళు పని చేయకూడదని విష్ణు గారు చెప్పలేదు కదా. కాదు కాదు, ఒక నిమిషం. అరే దానికి ఆన్సర్ ఇవ్వాలా వద్దా? నేను బంగారం కూర్చో ఒక నిమిషం, ఆయనకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత నీకు చెప్తా. వాళ్ళు ఎప్పుడు కూడా నాన్ తెలుగు పీపుల్ యాక్ట్ చేయకూడదని చెప్పలేదు కదా సార్. అందుకు ఎందుకు వస్తుంది? అవసరం లేదండి, అవసరం లేదంటే మళ్ళీ అదే అడుగుతారేంటి మీరు? అవసరం లేదు, అంత సంకుచితుడిని కాదు నేను. చెప్పండి. నా ఆత్మగౌరవం, నా ఆత్మగౌరవం. అవును, వాళ్ళు నాతో ఉంటారు. వాళ్ళ వదిలేస్తాను. ఇప్పుడు నేను పోటీ చేశాను, వాళ్ళు పోటీ చెప్పినప్పుడు పోటీ చేస్తారని అనుకున్నప్పుడు వద్దంటారు, అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోండి. అలా ఉండలేను అంటున్నా. వంద ఓట్లండి, వంద అది గౌరవిస్తా, అది గౌరవిస్తూ వాళ్ళతో పనిచేస్తానంటున్నాను కదా. ఈ అసోసియేషన్లో నేను వద్దంటారా? నన్ను వద్దంటారా? వాళ్ళు వద్దంటారా? అవును, అలా అని రాజకీయం వదలలేదు కదా నేను. అసోసియేషన్ నుంచి బయట వచ్చానండి, తెలుగు సినిమాను వదిలేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి అజెండా ఉన్న అసోసియేషన్లో నేను ఉండలేనండి. ఇలాంటి అజెండాతో గెలిచారు కదండి, ఆడికి కంగ్రాచులేషన్ చెప్పాను. అవసరం లేదండి, అవసరమా ఇప్పుడు? రాజకీయాలు వచ్చాయి, నేను మీరందరూ ఏ విధంగా చూస్తారని మీరు చూడండి. మా అసోసియేషన్లో వచ్చింది కదా. అవును, అది ఇక్కడ తెచ్చారు కదా, తెచ్చారు కదా, వచ్చారు కదా. అక్కడ నేను ఉండలేను కదా. అవును, అక్కడ నేను ఉండలేను కదా. ఇప్పుడు ఉండొచ్చు. వాళ్ళు మాత్రం చెప్పలేదు కదా, ఇప్పుడు నించున్న గెలిచిన వాళ్ళు కూడా చెప్పారు కదా కదా.
తుకుడే తుకుడే గ్యాంగ్ టెర్రరిస్టు యాంటీ సోషల్ చెప్పారు కదా. సో అందరూ ఒకటే. సే మీరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి వాతావరణంలో నేను ఉండలేను, నేను అబద్ధాలు చెప్పలేను, నాకు అలవాట్లేదు. చేయని చేయని, నా ప్రేక్షకుల నుంచి నన్ను దూరం చేయని, నా నిర్మాతల నుంచి నన్ను దూరం చేయని, నా దర్శకుల నుంచి దూరం చేయని. చేయని చేయని చేయని. ఇవ్వండి, నా దగ్గర లేదు ఇక్కడి నుంచి. అనుమతించరా, నా దగ్గర లేదండి కార్డు ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి. ఏం చేద్దాం, స్టూడియోకి వదలరా నన్ను? చెప్పండి ఏది ఉంటే వదిలి తీరాలన్నా, లేకపోతే కూడా వదలొచ్చు. ఏం చేద్దాం, చెప్పారా ఆ మాట? నాకు తెలియదు, నేను వినలేను కాబట్టి, నేను వినలేదు కాబట్టి, నేను వింటే దాన్ని కమెంట్ చేస్తాను కాబట్టి నేను వినలేదు. ఏదండి మూడు నెలల నుంచి మైక్ పెట్టి మీ కెమెరా ముందు చెప్పారు కదండి, మళ్ళీ మూల కారణం నన్ను అడుగుతారేంటండి? మీకు తెలియని ప్రశ్నలు ఉంటే సమాధానం లేకపోతే ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిన సమాధానం నేను మళ్ళీ ఎందుకు చెప్పాలి? నేను విక్టిమ్ అని ఎవరంటారు? ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్. అన్నీ అందరికి తెలుసు, చెప్పండి. నేను చేయాలి కదా, ఇలాంటి ఒక అసోసియేషన్లోకి రాలేను. ఓకే, అరే ఒక ఆత్మగౌరవం ఉంటుందండి మనిషికి, వద్దంటుంటే ఎందుకు వెళ్తావు లోపల? బయట చేయలేవా? అరే బయట చేయలేవా? ఈ నెక్స్ట్ 2 సంవత్సరాలు మీరంతా చూస్తారు కదా నన్ను. స్టేట్ పాలిటిక్స్ వేరు, తెలుగు అలా కాదు. అసోసియేషన్నే సినిమా ఇండస్ట్రీ కాదండి, భలే వాళ్ళే. అది ఎలా ఏంటి, నేనుగా బ్రతికాను, నేనుగా గెలిచాను, నేనుగా ఉన్నాను. థ్యాంక్ యూ. మద్దతు ఇచ్చారని ఎలా అంటారు? ఎవడెవడో మొదలు ఓటు ఎవరు వేశారని మాకు తెలియదు కదా. మనము దాన్ని కంటిన్యూ టోటాలిటీలో చూడాలి. ఏమండి, విశ్లేషించి ఒక నిమిషం, ప్రాంతీయవాద తెర మీదకి వచ్చింది, ఇంకా విశ్లేషించాల్సింది చాలా ఉంది. అది నేను విశ్లేషించుకుంటా. బట్ దీన్ని నేను ఒప్పుకోవాలి, ఒక ఎన్నుకున్నారు కదా, ఆ మ్యాండేట్ని ఒప్పుకోవాలి. ఓడిపోయినందుకు కాదు, వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు డిసైడ్ చేశారు. ఐ హావ్ రెస్పెక్టింగ్ ద మ్యాండేట్. ఓకే, లేదే ఉండేవాళ్ళని తెలుగు బిడ్డని ఎన్నుకున్నారు కదా. నేను తెలుగు బిడ్డని కాదంటున్నారు అసోసియేషన్. వద్దు, ఫైట్ కాదండి, బ్రతుకుతాను. చెప్పాలి కదండి, గెలిచిన వాడికి మనం ఉండాలి కదా. మాట్లాడతాను ఎందుకు చేయను? ఆయన మెంబర్ కానీ వాడు నాతో పనిచేస్తానని నేను వద్దంటానండి. విష్ణు గారి సినిమాలో, వాళ్ళు తీస్తున్న సినిమాలో మీరు మెంబర్ కాదు, ఆయన యాక్ట్ చేయాలని నేను ఎందుకు వద్దంటానండి?
ఏమండి పని కలిసి అవసరం లేదు కదా ఇలాంటి ఐడియాలజీ ఉన్న అసోసియేషన్తో నేను పనిచేయలేను ఇందులో ఉండి పనిచేయలేను బయట నుంచి పనిచేస్తాను ఇస్తాను